Let's go! ఇదంతా ఇల్లు, ఇంకా ఇది టీవీ, ఇది టీవీ, అది టీవీ, పాడైన టీవీ మనం చూసుకోవద్దు. ఇదంతా సెల్ఫ్, ఇక్కడ లేసులు గీసులు పెట్టుకుంటాడు అంతా మనం. ఇక్కడ టైం ఉంటుంది, ఇక్కడ టైం ఉంటుంది. రెస్ట్ తీసుకున్నామా? ఇంత బాగుందో నాకు. ఇక్కడ ఫ్యాన్ లేదు, ఏం లేదు, అందుకే ఇక్కడ పడుకుంటారు. ఫ్యాన్ లేకపోతే మళ్ళీ లేద్దాం. ఫ్రెండ్స్, ఇదంతా హోల్, మనం ఇట్లా ఆడుకుంటాం, ఇక్కడ కూడా ఆడుకుంటాం. ఎంత బాగుంది కదా. ఇక్కడ కూర్చుంటాం కూడా, ఇట్లా ఇది పట్టుకుని పైకి వస్తాం కూడా. ఇట్లా తిరుగుతాడు ఇది ఆడుకోవడానికి. ఉంది కదా, వర్షం నీళ్ళు ఇక్కడికి వచ్చి పడితే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? మొత్తం నిండుతుంది ఇక్కడ అంతా. మళ్ళీ రాత్రి అయినకపోయి మళ్ళీ తెల్లారైనకపోయి అక్కపోతే. ఫ్రెండ్స్, ఇదంతా ఒక రూమ్. ఇదేమో చాలా బాగుంది కదా. ఇది డైనింగ్ టేబుల్, మస్తు ఉంది కదా. కానీ ఇది పాత టేబుల్. ఇక్కడ స్టూల్ కూడా పెట్టుకున్నా. రండి రండి, ఇక్కడ స్టూల్స్ ఉంటాయి. ఆ లేవు, అక్కడ లేవు, ఆ డైనింగ్ టేబుల్ లేదు, అక్కడ ఉంటాయి ఇవి.
హోల్ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి పంటానికి. ఇది ఫ్రిడ్జ్, ఇది వాటర్ బిల్స్. ఒకసారి తీద్దాం ఫ్రెండ్స్. దీంట్లో ఇవన్నీ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. అయినా కానీ కొన్ని పెట్టుకుంటాం ఫ్రెండ్స్. చిన్న రూమ్ ఎంత బాగుంది కదా, వెళ్దాం తీసుకో తీసుకో స్లోగా రండి ప్లీజ్. ఇక్కడ ఇక సామాన్లు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. అక్కడికెళ్దాం రండి. ఇక్కడ అంత సామాన్లే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడంతా సామాన్లే ఫ్రెండ్స్. ఇక్కడంతా సామాన్లే కసాంచీలు ఇవన్నీ కోరు. ఇక్కడ పేసుకుంది రండి. దేవుడికి మంచిగా ముట్టించింది, మంచిగా దేవుడు అన్నా పెట్టుకున్నాం. అంత మంచిగా ఉండాలి, అంత మంచిగా ఉంటేనే మనం అందరం బతుకుతాం. ఫ్రెండ్స్ దీపావళికి వస్తాయి కదా, ఇవి దీపావళికి మంచిగా ఉంటే పువ్వులు రండి వెళ్దాం. కిచెన్ దగ్గర ఇది కిచెన్. ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఇది. ఇక్కడ అంతా రేషిల్లు. పదండి అక్కడ ఫ్రెండ్స్ ఇది కట్టెల పొయ్యి. మంచిగా మనం ఇదంతా చేసుకుంటాం కట్టెల పొయ్యి. ఫ్రెండ్స్ ఇదంతా బయట. ఇవంతా చెట్లు మంచిగా ఉంటే అక్కడ చిన్న గేట్ ఉంటుంది, వెళ్దాం రండి. వావ్ ఎంత మంచిగా ఉంది కదా, చల్లగా ఉంది కదా అక్కడ. రావచ్చి హెల్ప్ చేయి. ఇల్లు 80-90 ఏళ్ళకి వస్తుంది బిడ్డ, నేనే చేసుకుంటా, నేనే ఉంటా. ఇల్లు గూలగొట్టాలంటే నేనే గూలగొట్టని ఇస్తలేను. మేమున్నంత వరకు గూలగొట్టద్దు. నేనే గూలగొట్టని ఇస్తలేను. మేమున్నంత వరకు గూలగొట్టద్దు. చేతనైనంత వరకు నేనే చేసుకుంటా బిడ్డ, చేతనైనంత వరకు నేనే చేసుకుంటా బిడ్డ. మా ఇంటికి నేనే చేసుకుంటా. నాలుగు రూములు, నాలుగు అంగడాలు, ఇంకా పేసు, ఇంటి ముంగట ఆకిలి, పొరక ఊడు పొరక, ఆయిలు పొరక, అది తాటి, అవన్నీ తాటివి. ఆ పొరక వెనకటి చూద్దామంటారు మా మామ కట్టిన ఇల్లు. ఈ మొగరాలు ఏమో నేను వేపించిన, ఈ బండలు నేను వేపించిన, ఆ దర్వాజలు నేను చేపించుకున్నా, ఈ గోడలు నేను పెట్టించుకున్నా నా పెళ్ళి అయిన తర్వాతకి. పెద్ద మన్మన్కి చేపించిన బిడ్డ 30 ఏండ్ల కింద చేపించిన 30 ఏండ్లు ఉండు. ఇకేం అవసరం లేదు, ఇక అక్కడ పెట్టిన బిడ్డ ఇవాళ. ఊగేటోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, అందరికీ ఆ ఉయ్యాలలు ఉండి. అప్పుడు ఇప్పుడు ఏమైనా అవి ఏంటి బాబు ఉయ్యాలలు తెస్తురు ఊపుతుర్రు. నేను అమ్మమ్మ తాత పోయి బార్మల్గూడెంలో చేపించుకొచ్చిన బిడ్డ ఉయ్యాల. ఆన ముసలు వర్తుంటే పోయి నేను మా భర్త పోయి చేపించుకొచ్చిన.
కొంచెంసేపు ఉంచి ఇంటికి తీసుకెళ్ళిపోతా అంట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.